तेलंगाना हिस्टरी सोसाइटी अन्नमाट एंटी तेलंगाना हिस्टरी सोसाइटी अनेदी अन्नमाट तेलंगाना हिस्टरी सोसाइटी अनेदी अन्नमाट तेलंगाना हिस्टरी सोसाइटी ने मनं निन्न चेप्पिनां उस्मानिया यूनिवर्सिटी तेलंगाना की चेंदिनटुवंटि हिस्टरी अंटे चरित्रकारुलु अन्नमाट हिस्टोरियन्स अन्नमाट चरित्रकारुलु मरियु रिसर्च स्कॉलर्स अन्नमाट तेलंगाना प्रांतानिकि चेंदिनटुवंटि हिस्टोरियन्स चरित्रकारुलु अन्नमाट अलागे इंका एवरु उन्नारंटे रिसर्च स्कॉलर्स अन्नमाट परिशोधना विद्यार्थुलु वीळ्ळु कलिसि दीन्नि एर्पाटु चेशारु अन्नमाट दीनि आब्जेक्टिव एंटिदि एं जरिगिंदि अंटे गत चरित्रनु गत घनमैन चरित्रनु पुनरुद्धरिंचटं रिवैवल आफ् द पास्ट ग्लोरियस हिस्टरी अन्नमाट रिवैवल आफ् द पास्ट ग्लोरियस हिस्टरी घनमैन गत चरित्रनु घनमैन गत चरित्रनु पुनरुद्धरिंचडं अन्नमाट रिवैवल आफ् द एंसेंट आर् पास्ट ग्लोरियस हिस्टरी అనేది ఒకటి అన్నమాట. ఏంటిది వీళ్ళు చేసినటువంటిది అంటే ఉదాహరణకి ఇక్కడ చూడండి, శాతవాహనుల రాజధాని ఎక్కడుంది అన్నారనమాట. శాతవాహనుల రాజధాని, శాతవాహనుల రాజధాని ఎక్కడుంది అన్నప్పుడు వాళ్ళు ఏమని రాసుకున్నారు, ధాన్య కటకం అని రాసుకున్నారు, అమరావతి అని రాశారు చరిత్రలో. ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ శాతవాహనాస్, ఫస్ట్ క్యాపిటల్ సిటీ ఆఫ్ శాతవాహనాస్ ఇన్ ద అమరావతి ఆర్ ధాన్య కటక అని చెప్పారు. కానీ మనకి తెలిసినటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్, పురావస్తు ఆధారాల్లో ఏమనుంది, కోటిలింగాల అనుంది. కానీ వాళ్ళు చరిత్రలో ఏమని రాసుకుంటున్నారు, అమరావతి అని రాసుకుంటున్నారు. అమరావతి అని రాస్తేనే మార్కెత్తున్నారు, కోటిలింగాల అని రాస్తే కొట్టేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నప్పుడు మనోడు ఎవిడెన్సెస్తో చెప్పాడనమాట. ఇప్పుడు చూడండి, రాజధాని నిర్మాణం చేపట్టాలి అంటే ఇప్పుడంటే పిల్లర్స్ ఉన్నాయి ఇట్లా, ఆ రోజుల్లో పిల్లర్స్ ఉన్నాయా, పిల్లర్స్ వేయటానికి ఛాన్స్ లేదు, పిల్లర్స్ లేవు. ఇంకా ఏదైనా అప్పట్లోనే అన్ని రాతి కట్టడాలు అంటే పెద్ద పెద్ద రాళ్లతో నిర్మించినటువంటివి అవి అన్నమాట. ఆ రాతి కట్టడాలు నిర్మించాలంటే ఎలాంటి ల్యాండ్ ఉండాలి అని అడుగుతారనమాట. అంటే అక్కడ డెల్టాయిక్ రీజన్ సూటబుల్ అవుతుందా, లేకపోతే ఇక్కడ డెక్కన్ ప్లాట్యూ సూటబుల్గా ఉంటుందా పెద్ద పెద్ద రాతి కట్టడాలు నిర్మించాలంటే. డెక్కన్ ప్లాట్యూ సూటబుల్ అవుతుంది కాబట్టి తొలి రాజధాని ఎక్కడ ఉండే అవకాశం ఉంది, కోటిలింగాల్లోనే ఉండే అవకాశం ఉంది అని శాస్త్రం ప్రకారంగా నిరూపించిన ఆర్గనైజేషన్ ఏంటిది, తెలంగాణ హిస్టరీ సొసైటీ అన్నమాట. అలా తెలంగాణ హిస్టరీ సొసైటీ కరెక్ట్ ద మిస్ఇంటర్ప్రిటేటెడ్ ఇన్ హిస్టరీ అన్నమాట, మిస్ఇంటర్ప్రిటేట్ చేసినటువంటి చరిత్రని సరిదిద్దే ప్రయత్నం చేసింది. అలా శాతవాహనాస్ ఇనిషియల్ క్యాపిటల్ ఆర్ ఫస్ట్ క్యాపిటల్ ఇన్ ద తెలంగాణ రీజన్ ఓన్లీ, దట్ ఈస్ కోటిలింగాల అని వాళ్ళు పరిశోధన చేసి ఆధారాలు కూడా సేకరించి చూపించటంతో శాతవాహనులకి తొలి రాజధాని తెలంగాణలోనే ఉంది అని చెప్పారు అన్నమాట. అలాగే వీళ్ళు వక్రీకరించబడిన చరిత్ర మీద కొన్ని పుస్తకాలు రాశారని చెప్పినాం, నిన్న చెప్పినాం గుర్తుందా, 1857 పోరాట తిరుగుబాటు, సెప్టెంబర్ 17 భిన్న దృక్కోణాలు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ చరిత్రే కుట్రపూరితమైనటువంటిది అని, అట్లా తెలుగు అకాడమీ వాడు తప్పుడుగా రాసిన పుస్తకాలన్నింటినీ కరెక్ట్ చేసింది ఎవరు అంటే తెలంగాణ హిస్టరీ సొసైటీ అనేటటువంటి ఆర్గనైజేషన్ అన్నమాట. ఇది మనకి రెనైజాన్స్లో భాగంగా వీళ్ళు దేన్ని పునరుద్ధరించారు, హిస్టరీని, గతించిన మన ఘనమైన హిస్టరీని రివైవ్ చేశారు. ఇది ఒకటి సాంస్కృతిక పునరుజ్జీవనం అన్నప్పుడు దీంట్లో ప్రముఖమైన వాళ్ళు ఎవరు చెప్పినాం, సుంకిరెడ్డి, నారాయణ రెడ్డి, సంగిశెట్టి, శ్రీనివాస్ అన్నమాట. మనం ఫస్ట్ చెప్పింది సొసైటీ చెప్పినాం, కాంగ్రెస్ చెప్పినాం, సొసైటీ. సుంకిరెడ్డి, నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఇంపార్టెంట్ పర్సన్స్ వీళ్ళు. సుంకిరెడ్డి, నారాయణ రెడ్డి సార్ది ఇప్పుడు తెలంగాణ హిస్టరీ బుక్ ఉంటుంది ఒకటి, అద్భుతంగా ఉంటుంది సుంకిరెడ్డి, నారాయణ రెడ్డి పుస్తకం. హిస్టరీ తెలుగు మీడియంలో ఉంది చూడండి, ఎవరన్నా తెలంగాణ హిస్టరీ చదవాలనుకుంటే. అలాగే ఇంకెవరున్నారు ఇందులో, సంగిశెట్టి నారాయణ, సంగిశెట్టి శ్రీనివాస్ అని ఆయన ఇక్కడ ఉన్నాడు. సుంకిరెడ్డి, నారాయణ రెడ్డి, సంగిశెట్టి, శ్రీనివాస్ వీళ్ళు క్రియాశీలకంగా పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తులు తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్, హిస్టరీ సొసైటీ అనేటువంటి ఆర్గనైజేషన్.
संगी शेट्टी श्रीनिवास सुंकी रेड्डी नारायण रेड्डी सुंकी रेड्डी नारायण रेड्डी अंड संगी शेट्टी श्रीनिवास वीळ्ळु वक्रीकरिंचिन चरित्रनी सक्रमंगा चेयटानिकी कृषि चेशारु अला तप्पुडुगा उन्नटुवंटि चरित्रनी సరిదిద్దినటువంటి వాళ్ళు ఎవరు అంటే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అలాగే సంగిశెట్టి శ్రీనివాస్ అన్నమాట. సంగిశెట్టి శ్రీనివాస్ ఆర్గనైజేషన్ పేరేంటిది? తెలంగాణ హిస్టరీ సొసైటీ. ఏం చదువుతున్నాం మనం ఇప్పుడు? సాంస్కృతిక పునరుజ్జీవనం అన్నమాట. ఇంకొంచెం అయితే మీరు స్వర్గం దాకా పోతారు అన్నమాట. అలా స్వర్గానికి దగ్గరలో ఉన్నారు అన్నమాట. ఇక్కడ మొత్తం ఇది టైం కానీ టైం అయిపోయింది. నాలుగైతుందా? నాలుగు. జాగ్రత్త, తిన్నది అరిగిందా? ఒక ఇది ఒకటి ఆర్గనైజేషన్ పేరు అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఏమిటంటే తెలంగాణ జాగృతి అన్నమాట. తెలంగాణ జాగృతి అనేటటువంటి ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసింది కల్వకుంట్ల కవిత. 2008లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు భారతీయ జాగృతి అని మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఆమె పోరాడుతుంది అన్నమాట. వెంటనే అవతల వాళ్ళు ఏమన్నారు, మీ నాన్న ఫస్ట్ క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా లేదు, మీరే ఇస్తారా అని అడిగారు అన్నమాట. కేసీఆర్ ఫస్ట్ క్యాబినెట్లో ఉమెన్ మినిస్టరే లేదు అసలు. అలా ఉమెన్ మినిస్టర్ ఎవరు లేరు కదా అంటే మన మంత్రుల కన్నా పెద్ద మహిళలు ఎవరమ్మా అన్నాడు ఆయన. తెలంగాణ జాగృతి, మీరు నిద్రమత్తులో ఉన్నారు, అంత తొందరగా ఎక్కట్లేదు. ఇది తెలంగాణ జాగృతి ఏ ఇయర్లో స్థాపించబడింది? 2008లో స్థాపించబడింది. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ దట్ వర్క్ ఫర్ ద కల్చరల్ రినైజాన్స్ అన్నమాట. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేసినటువంటి సంస్థ తెలంగాణ జాగృతి అన్నమాట. ఈ తెలంగాణ జాగృతి యొక్క ఉద్దేశాలు ఏంటిది? సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా వీళ్ళు ఏం పునరుద్ధరించాలి? రినైజాన్స్ అంటే ఏంటిదంటే పురాతన గ్రంథాలు అన్నమాట, యాన్సెంట్ మోస్ట్ బుక్స్ అన్నమాట. వాటిని రీప్రింట్ చేయాలి, అవి మొత్తం కూడా చినిగిపోయే దశలో ఉన్నవి అన్నమాట. గ్రంథాల సేకరణ, కలెక్షన్ ఆఫ్ ద యాన్సెంట్ మోస్ట్ బుక్స్ అండ్ రీప్రింట్ అన్నమాట. వాటిని మళ్ళా పునర్ముద్రణ చేయాలి. ఇప్పుడు వస్తున్న తరానికి తెలంగాణ గురించి చెందినటువంటి ఏవైనా గ్రంథాలు ఉంటే వాటిని ఇవ్వాలి. అలాగే ఇంకా ఏమున్నాయంటే రాత ప్రతులు అన్నమాట. రాత ప్రతులు అంటే హ్యాండ్ రైటింగ్ స్క్రిప్ట్స్ ఉంటాయి అన్నమాట. మాన్యుస్క్రిప్ట్ అంటారు. మాన్యుస్క్రిప్ట్ అంటే మనుషుల చేత రాయబడినవి అర్థం అన్నమాట. తాళపత్ర గ్రంథాల మీద పామ్ లీవ్స్ మీద రాస్తారు కదా, తాటాకుల పైన, తాటాకుల పైన రాసినవి సేకరించి వాటిని మళ్ళీ ఇప్పుడు బుక్స్ లాగా రీప్రింట్ చేయాలి. రాత ప్రతులని రీప్రింట్ చేయాలి అన్నమాట. అంటే రీప్రింటింగ్ ద పామ్ లీవ్స్ అనేది అనమాట, పామ్ లీవ్స్ మీద రాసినటువంటి వాటిని అనమాట. ఇంకా ఏముంది, తెలంగాణ ప్రాంతంలోని ప్రాచీన శాసనాలని భద్రపరచాలి. ప్రిజర్వేషన్ ఆఫ్ ద యాన్సెంట్ ఇన్స్క్రిప్షన్స్ అనమాట. శాసనాలు అంటే ఇన్స్క్రిప్షన్స్ అనమాట. ఎక్కడైనా మనకి శాసనాలు దొరికితే ఆ శాసనాలన్నింటినీ కూడా మనం ఇప్పుడు ఇక్కడ దాయాలి. ఇన్స్క్రిప్షన్స్ అనేటటువంటిది ఒకటి అనమాట, రైట్? ఇవి ఇంపార్టెంట్. ఏవైనా పాత పుస్తకాలు ఉంటే పాతిన ఓడికి వేయకుండా దాన్ని దాయాలి అనమాట. గ్రంథాలు, అలాగే రాతప్రతులు. అప్పుడప్పుడు నీకేమైనా చిన్నప్పుడు ఎవడన్నా ప్రపోజ్ చేసినవి ఉంటే అవి అనమాట రాతప్రతులు అనమాట. రక్తంతో అని చెప్పి కోడిని చంపి రాసి నీకు ఇస్తాడు కదా అలా అనమాట. అలా రాతప్రతులు ఏమైనా ఉన్నాయా అవి చూడాలి అనమాట. వచ్చినాయి ఏమన్నా ఒకటి రెండే అన్న లేవా లైఫ్లో? రాత ప్రతులు అనేది ఒకటి అనమాట. నెక్స్ట్ శాసనాలు, ఇన్స్క్రిప్షన్స్ ఏమైనా దొరికినాయా అనేది మనం చూడాలి. వీటన్నిటినీ రివైవ్ చేయాలి. వీటితో పాటుగా ఇంకా ఏం చేయాలంటే మన పండుగలకు ప్రాచుర్యం కల్పించాలి. మన పండుగలకు ప్రాచుర్యం కల్పించాలి అని చెప్పారు. మన బతుకమ్మ పండుగ, మన హోలీ పండుగ. హోలీ పండుగలో ఏం పువ్వు నాటుతారు? మొగిలి పువ్వు, సారీ మోదుగు పువ్వు. రెడ్ కలర్ని ఉపయోగించడం కోసం మోదుగు పూలను వాడతారు. హోలీ పండుగను జరిపిన ఆర్గనైజేషన్ ఏం చెప్పినాం? నిన్న చెప్పినాం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం హోలీ పండుగను జరిపేది అని చెప్పినాం. అలా ఎగ్జామ్ ముందు ఏదైనా పండగ ఉంటే దాని మీద క్వశ్చన్ వస్తుంది. ఇన్ని చదవటంలో సెలెక్టెడ్గా ఉండాలన్నమాట. మళ్ళీ అవి గుర్తుపెట్టుకోండి.
పండుగలకు ప్రాచుర్యం కల్పించినటువంటి ఆర్గనైజేషన్ ఎవరంటే తెలంగాణ జాగృతి అన్నమాట. తెలంగాణ జాగృతి పండుగలని పునరుద్ధరించాలి, రివైవల్ ఆఫ్ ద ఫెస్టివల్స్ అని చెప్పింది అన్నమాట. దీంట్లో భాగంగా వాళ్ళు ఏ పండుగకు ప్రాచుర్యం కల్పించింది కవితక్క? బతుకమ్మ పండుగకు ప్రాచుర్యం కల్పించింది. బతుకమ్మ పండుగ అంటే ఒకప్పుడు ఊర్లో అలగా జనం ఆడుకునే పండుగ అనుకునేలా ఉంది అన్నమాట. కానీ దాన్ని ఏం చేసింది ఇప్పుడు రివైవల్, ఎలైట్ క్లాస్ క్యాప్చర్ చేశారు. ఇప్పుడు మీరు ఎల్బి స్టేడియం దగ్గర బతుకమ్మ పండుగ ఆడటానికి మొత్తం విఐపీలే వస్తారన్నమాట. చీర నలిగినా బాధలేదు కానీ పువ్వు నలగనేయట్లేదు వీళ్ళు అనమాట. అంటే బతుకమ్మ పండుగకి అంత ప్రాచుర్యం కల్పించారు వీళ్ళు అనమాట. ఇది జాగృతి చేసినటువంటిది అనమాట. ఇలా ప్రోగ్రామ్స్ ఏమున్నవి అనేది ఇంపార్టెంట్, ఒకటి రాసుకోండి. తెలంగాణ జాగృతి కార్యక్రమాలు ఏమున్నవి అనమాట. 2008 దసరా పండుగల సందర్భంగా 2008 అక్టోబర్లో అనమాట 10 జిల్లాల్లో బతుకమ్మ పండుగను నిర్వహించింది అనమాట. 10 జిల్లాలలో బతుకమ్మ పండుగను నిర్వహించింది అనమాట. ఫస్ట్ టైం ప్రతి జిల్లాకి తిరుగుతూ, అప్పుడు 10 జిల్లాలు ఉన్నాయి, జిల్లాకి అంటే ఊర్లలో బతుకమ్మ ఆడుతూ లాస్ట్ రోజు ఏదో ఒక రోజు ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో మొత్తాన్ని కలిపి బతుకమ్మ ఆడారు అనమాట. అలా 10 జిల్లాలలో బతుకమ్మను ఆడించింది కవితక్క. అప్పుడు కవితక్కని ఏమన్నారు, జిల్లాకు చీర కట్టుకొని పోయింది అని అన్నారు అనమాట. అలా 10 జిల్లాల బతుకమ్మ పండుగని ఎవరు నిర్వహించారంటే తెలంగాణ జాగృతి. ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు? 2008లో దీన్ని స్టార్ట్ చేశారు అనమాట. మీరు వీకెండ్ విత్ నాగేశ్వరరావు అని మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్తో ప్రోగ్రాంలో మొన్న కవితకు వచ్చినప్పుడు ఈ పండుగ ఉంటే చెప్పింది అనమాట. ఒకప్పుడు బతుకమ్మ పండుగ అంటే ఎవరు పట్టించుకునేది కాదు, కవితక్క పట్టించుకున్నాకనే అది ఫేమస్ అయింది అని చెప్పింది అనమాట. అవును, జిల్లాకి కోటి ఇచ్చిండు మీ నాన్న, ఒక చీర కొని పెట్టిండు, తిరిగి రాపో అన్నాడు అనమాట. అలా 10 జిల్లాల బతుకమ్మ పండుగ 2008లో జరిగింది అనమాట. నెక్స్ట్ వీళ్ళ ప్రోగ్రామ్ 2009 జూలైలో అనమాట. 2009 జూలై నెలలో ఏం చేశారంటే గోల్కొండ కవుల సంచిక అనమాట, గోల్కొండ పత్రికని రీప్రింట్ చేశారు. గోల్కొండ కవుల సంచికను పునర్ముద్రణ రీప్రింట్ చేసినటువంటి వాళ్ళనమాట. ఏంది గోల్కొండ కవుల సంచిక గుర్తుందా? ఏంటిది, ఇది మనకి సురవరం ప్రతాప్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఒక కవి ఏమన్నాడంటే ముడుంబై వెంకటాచార్యులు అని ఆయన అనమాట. నిజాం ఆంధ్రలో కవులు పూజ్యం అన్నాడు. పూజ్యం అంటే పూజించేవాళ్ళు కాదు, లేరని అర్థం అనమాట. మనకి ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ వచ్చినాక వాళ్ళు నాస్తికు, వాళ్ళు ఆస్తికులు అని అంటే ఎన్ని కోట్లు ఉన్నాయి అన్నది మా మిసెస్. ఆస్తికులు, దేవుడిని నమ్మేవాళ్ళు నమ్మని వాళ్ళు అనమాట. ఆస్తికులు అంటే ఆస్తి అనుకుంది అనమాట, ఎన్ని కోట్లు ఉంటాయి వాళ్ళకి అని అన్నారు. బిలీవర్స్ ఇన్ ద గాడ్, నాన్ బిలీవర్స్ అనమాట. అలా ఇక్కడ కూడా గోల్కొండ కవుల సంచిక ఎందుకు వచ్చింది అంటే సురవరం ప్రతాప్ రెడ్డి అక్కడ ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక ఉద్యోగి, ఇక్కడ ఉద్యోగం చేస్తాడు. జాబ్ అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఏం చేస్తారు, నిన్న అనాలి. అలా అనే క్రమములో ఆంధ్ర నుంచి వచ్చినోడు కదా, అటు చూస్తే ఎవరు దొరకట్లే, మంది అంత ఏంది జజ్జన్ కొజ్జన్ అంటూ జనం పాట పాడుదాం అంటే మనం ఏమన్నంటే ఢిల్లెం భల్లెం తీసుకొని ఢీం ఢీం అనే బ్యాచ్ మంది అనమాట. మంది అంతా అలసిడు అనమాట, హలింగా అంటాయి అనమాట. శరణకోల తీసుకొని అంటే బిడ్డ తాగిర మొత్తం తెల్లాలి. మంది అంతా ఇట్టుంటుంది అనమాట. వాళ్ళకేమో మంచిగా మజ్జిగ తాగుతారా అనుకుంటా, మంది ఏమో మధ్య వేస్తారా అంటే మంది అంతా అంతా అలజడి మంది అనమాట. అలాంటి బ్యాచ్కి ఇప్పుడు ఇక్కడ ఆయనకి తగినటువంటి కవులు కనిపించలే. ఎవరికి? ముడుంబై వెంకటాచార్యులకి అనమాట. ఆయన ఏమన్నాడు, నిజాం ఆంధ్రలో కవులు పూజ్యం అన్నాడు, కవులు ఎవడు లేడు అని అన్నాడు అనమాట. వెంటనే మన సురవరం ప్రతాప్ రెడ్డి ఏం చేసిండు, మా కాడ కవులు లేరా అని చెప్పి ఊరూరు తిరిగి మొత్తం ఒక 350-350 పైగా కవితలు తీసుకొచ్చి ఇక్కడ ప్రింట్ వేసి ఒక పుస్తకం ఇచ్చాడు, ఇది చదువుకోపో అని చెప్పాడు అనమాట. తెలంగాణ ప్రాంతంలో, మన తెలంగాణ ప్రాంతం ఏముంటుంది, కవులకు కానాచేది. కానాచి అంటే ఏంటిది, పటేల్ ల్యాండ్ అని అర్థం అనమాట. కవులకు కానాచిరా, వీరులకు మగసాలరా తెలంగాణ అని అంటారనమాట. ధీరులగన్న బిడ్డ ఇది,
ఈ మర్దమ తెలంగాణ మాత అని చెప్తారు అలా గోల్కొండ కౌల సంచికని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విస్మరించారు ఎందుకు ఆంధ్ర వాళ్ళకి ప్రెస్టేజ్గా తీసింది కదా ఇది కాబట్టి తెలుగు అకాడమీ వాడు దీన్ని ప్రింట్ వేయలే అందుకోసం ఏం చేశారు మనమే ప్రింట్ చేసినాం ఎవరు వాళ్ళు తెలంగాణ జాగృతి అనే ఆర్గనైజేషన్ అన్నమాట అలా తెలంగాణ జాగృతి 2009 జూలైలో గోల్కొండ కౌల సంచికని పునర్ముద్రణ చేసి మళ్ళొక్కసారి ఈ ప్రాంత కవిత్వం యొక్క గొప్పతనాన్ని చెప్పింది అన్నమాట ఈ ప్రాంతంలో కౌలు ఎలా ఉంటారు అని చెప్పినటువంటి సంచిక ఇది గోల్కొండ కౌల సంచికని పునర్ముద్రణ చేసిన ఆర్గనైజేషన్ ఎవరంటారు తెలంగాణ జాగృతి అని గుర్తుపెట్టుకోండి అన్నమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ 2010 అక్టోబర్లో అన్నమాట 2010 అక్టోబర్ నెలలో ఏం చేసింది వీళ్ళు అనంటే మనకి కోటి బతుకమ్మ ఉత్సవాలు చేసింది అన్నమాట ఒకేసారి కోటి బతుకమ్మలని ఒకేసారి తీసుకురావాలని కూడా ఎల్బి స్టేడియంలో అన్ని జిల్లాల నుంచి బతుకమ్మలు తీసుకురావాలని చెప్పారు కోటి బతుకమ్మ ఉత్సవాలు కోటి బతుకమ్మ ఫెస్టివల్ క్రోర్ అన్నమాట 1 crore బతుకమ్మలని ఒకే చోట పేర్చితే ఆ పూల పండగను చూసి ఆంధ్ర వాళ్ళు ఇన్ని రోజులు దీన్ని ఎందుకు స్టేట్ ఫెస్టివల్గా చేయలేదు అని గుర్తించేలా చేయటం కోసం అన్నమాట ఇలా అప్పుడప్పుడు అంటారు కదా కుళ్ళుకునేడు దగ్గరనే కులకాలి అని అంటారు అనమాట అంటే అవతలోడు మిమ్మల్ని చూసి ఈర్ష పడుతున్నారు అనుకో ఇంకొంచెం లిప్ కిసియాలన్నమాట అలా అన్నమాట అప్పుడు అలా కుళ్ళుకునేడు దగ్గరే కులకాలి అంటే ఇది అనమాట మన బతుకమ్మ పండుగ అంటే ఏమంటుండు వాడు వేస్ట్ అంటుండనమాట అలాంటిది మనం కోటి బతుకమ్మలను పెట్టి దానికి ఒక లైవ్ టెలికాస్ట్ ఇచ్చినాం అనుకో అప్పుడు వాడికి అర్థమవుతుంది ఈ పండుగ యొక్క గొప్పతనం ఏమిటి అనేది అనమాట మనం ఫెస్టివల్లో కల్చర్ దగ్గర చెప్తాను బతుకమ్మ పండుగలో ఉపయోగించే పువ్వు ఏంటిది తంగేడు పువ్వు అనమాట తంగేడు పువ్వుని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు బతుకమ్మని అనంటే అప్పట్లో మనకి చర్మకారులు ఉండేవాళ్ళు అనమాట మన ఊళ్ళల్లో చెప్తుంటారు మన మాదిగ సోదరులు ఏదైనా గొడ్డు చనిపోతే ఊర్లో ఉన్నటువంటి పట్టేలు పట్టవారీలు ఉంటారు కదా వాళ్ళు ఆ గేదెనిచ్చి మీరు డిసప్పాయింట్ రా అంటారు దానికి రిటర్న్ గిఫ్ట్గా ఏంటిదంటే ఒక జత చెప్పులు చేసి ఇవ్వాలి వాళ్ళకి అనమాట వాళ్ళకి చెప్పులు ఉంటాయి కదా ఆ పేరు ఒక పేరు కానీ రెండు పేర్లు కానీ ఇవ్వాలి అనమాట దాన్ని తీసపోయి చర్మం తీసి గోలెం అంటారు తెలుసా తెలంగాణలో గోలెం అంటే వాటర్ స్టోరేజ్ పార్ట్ ఆ గోలెంలో హౌస్ అనేది అనమాట ఆ గోలెంలో చర్మం వేసి తంగేడు చెక్కని వేస్తారనమాట తంగేడు చెట్టు ఉంటుంది కదా తంగేడు చెట్టుకు పైన ఇట్లా బెరడు అంటారు చూడండి దాన్ని తీసి ఆ స్కిన్ లాంటిది ఉంటుంది కదా ఆ దాన్ని తీసి అందులో వేస్తే నీట్గా అయిపోతుంది ఆ స్కిన్ అంతా కూడా అనమాట అంటే ఆనాటి లైజాల్ అది ఆనాటి మైక్రో బ్యాక్టీరియాలు రాకుండా కాపాడినటువంటిది ఏంటిదన్నట్టుది మన తంగేడు చెక్క అనమాట అంత శుద్ధి చేసేటటువంటి దాన్ని ఏమన్నారు ఇది అన్టచబుల్తో వాళ్ళు ఉపయోగించేది అన్నారు తంగేడు చెక్కని డిస్రెస్పెక్ట్ అనమాట అంటే దానికి గౌరవం ఇవ్వలేదు అలాగా జనం ఊళ్ళో శుద్ధి చేసేవాళ్ళు అంటరాని వాళ్ళు ఉపయోగించేది తంగేడు చెక్క అని అన్నారు అనమాట అలా ఎక్కడైతే అంటరానిదని అన్నవో ఆ చెట్టునే తీసుకొచ్చి నెత్తిన పెట్టియాలి ఇవ్వాలి అర్థమైందా అది దాని ఉద్దేశం అనమాట ఎందుకు ఇన్ని పండగలు ఉండగా బతుకమ్మ పండగనే ఎంచుకున్నావు అంటే ఆమె అడిగింది కదా ఇంతమంది ఉండగా నేనే ఎందుకు నచ్చిన నీకు అని అంటే తర్వాత నువ్వైతేనే విడాకులు ఇస్తావని తెలిసింది అని అన్నారు అనమాట ఇక్కడ కూడా ఇదే అనమాట ఇన్ని పండగలు ఉండగా బతుకమ్మ పండుగనే ఎందుకు ఎంచుకున్నారంటే అది ఒకప్పుడు నెగ్లెక్టెడ్ అనమాట నిర్లక్ష్యం చేయబడినటువంటి దాన్ని అందుకే నేను ఇందాక అన్నది కుళ్ళుకునేడు దగ్గరనే కులకాలి అంటే ఇది అనమాట ఎవడైతే దీన్ని వేస్ట్ అని పక్కన పెట్టాడో వాడి ముందే మనం నిరూపించి చూడాలి ఊళ్ళో మన నాన్న పేరు చెప్తే ఆయన ఎవడికి తెలియదు అంటారు రేపు గ్రూప్ 2 టాప్ ర్యాంకు కొట్టు ఓ పలానోళ్ళు అబ్బాయి మేము చూపిస్తాం రండి అని కారు వెనకాల వస్తే జనం ముందు రావాలి అలా ఉండాలి అనమాట ఇది దాని అర్థం కోటి బతుకమ్మ పండుగలో భాగంగా తంగేడు పువ్వుకి ప్రాధాన్యతను ఇచ్చారు గునుగు పువ్వులు కూడా ఇందులో ఉంటాయి నేను కల్చర్ చెప్పేటప్పుడు చెప్తాను దాన్ని ఇది ప్రోగ్రామ్ కోటి బతుకమ్మ ఉత్సవాలని ఎవరు చేశారు అంటే తెలంగాణ జాగృతి అని గుర్తుపెట్టుకోండి అనమాట అనదర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ వెళ్ళది 2011 ఏప్రిల్లో అనమాట 2008లో ఏర్పాటు చేశారు ఎవ్రీ ఇయర్ ఒక మేజర్ ప్రోగ్రామ్ చేపడుతున్నారు 2011 ఏప్రిల్లో ఏం చేశారు వీళ్ళు అని అంటే మనకి పోతన విగ్రహం దగ్గర అనమాట
పోతన విగ్రహం దగ్గర 2011 ఏప్రిల్లో ట్యాంక్ బండ్ పైన పోతన విగ్రహం ఉంటుంది. పోతన స్టాచ్యూ దగ్గర విరుగుడు అనేటటువంటి ఒక బుక్ని రిలీజ్ చేశారు. విరుగుడు అన్నమాట. ఎందుకు అంటే ఇది మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ పేద రాసినటువంటి పుస్తకం ఇది అన్నమాట. మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్లు ఏం చేశారు? డెమాలిషన్ ఆఫ్ ద సీమాంధ్ర స్టాచ్యూస్ అన్నమాట. మిలియన్ మార్చ్, మిలియన్ మార్చ్ అంటే ఇది సీమాంధ్రుల విగ్రహాల్ని విరగొట్టారు. డెమాలిషన్ ఆఫ్ సీమాంధ్ర స్టాచ్యూస్ ఎట్ ట్యాంక్ బండ్ అనమాట. గుర్తుందా మీకు ఎన్టీ రామారావు దగ్గర చెప్పినాం, తెలుగు వైతాళికులు, తెలుగు వైతాళికులు ఎరక్షన్ ఆఫ్ 32 స్టాచ్యూస్ ఎట్ ట్యాంక్ బండ్ హైదరాబాద్. ట్యాంక్ బండ్, ట్యాంక్ బండ్ అంటే చెరువు కట్ట అని చెప్పినాం, గుర్తుందా? ఏడుండే ట్యాంక్ బండ్ వేరే ఉంటుంది, మన ట్యాంక్ బండ్ దగ్గర వేరే ఉంటుంది అని చెప్పినాం అనమాట. మన ఊర్లో ట్యాంక్ బండ్ ఎట్టుంటుంది అలా అనమాట. ఇక్కడే విగ్రహాలు ఉంటాయి అనమాట. ఇక్కడ విగ్రహాలని ఇరగొట్టారు అనమాట. విగ్రహాలను ఇరగొట్టి ఏమని చెప్పారు, ఎందుకు ఇరగొట్టినో తెలుసా అని ఇరుగుడు అని రాశారు పుస్తకం అనమాట. అలా ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలని ఎందుకు ఇరగొట్టినాం అనమాట. ఇంటికి వచ్చేసరికి అమ్మాయి మంచోల హాస్పిటల్లో పడుకుంది, రెండు కాళ్ళు ఇరిగొన్నాయి. అల్లుడు ఏమైంది, ఎందుకు ఇరగొట్టినావు అంటే ఏమన్నదో అడుగు అని అంట. అలా ఎందుకు ఇరగొట్టినావు అని రాసినాం అనమాట. ఇది పుస్తకం, ఇది విరుగుడు అనేది ఎవరు ఆవిష్కరించారు దీన్ని, తెలంగాణ జాగృతి రాసింది. తెలంగాణ జాగృతి వాళ్ళు ఆవిష్కరించారు. పుస్తకం పేరు విరుగుడు. ఎక్కడ? ట్యాంక్ బండ్ దగ్గర. ఏ విగ్రహం దగ్గర? పోతన విగ్రహం. మన బమ్మెర పోతన తెలంగాణ ప్రాంత వ్యక్తి, తెలంగాణ సత్కవుల గురించి రాసినటువంటి ఆయన అనమాట. నవకోమల కావ్య కన్యకను అప్పడు ఆ రాజుకిచ్చి ఆ పడుపు కూడు తినుట కంటే సత్కవులు హాలికులైతేనేమి అన్నాడు. నవకోమల అంటే చిదిమితే పాలుగారు బుగ్గల పసిపాప అని అర్థం అనమాట. నవకోమల కావ్య కన్యక, నా కన్యక ఎవరు? కావ్యం. నా పుస్తకం అట్లాంటిది అనమాట. ఇంత 16 ఇయర్స్ ఏజ్ అమ్మాయిని నేను ఇయ్యను వాడికి అని అర్థం అనమాట. నవకోమల కావ్య కన్యకను అనమాట. చికెన్ 65 అని ఇప్పుడు నా పేరు. చికెన్ 65 అంటే ఏంటిది? ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 అనమాట. 65 డేస్ అనమాట. 65 రోజుల కోడి కొన్న ఋషికి దేనికి ఉండదు అనమాట. అది దాని అర్థం అనమాట. చికెన్ 65 అంటే అది అనమాట. అది మంచి టెండర్ ఏజ్లో ఉంటుంది అని అర్థం అనమాట. మంచి టేస్టీగా ఉంటుంది అని అర్థం. ఆడపిల్లలు కూడా ఏమంటారు, 16 అనాల ఆడపడుచు అంటారు. ఇట్ ద ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్లో మంచిగా ఉంటారని అర్థం అనమాట. అలా బాపు బొమ్మలన్నీ 16 సంవత్సరాల ఆడపిల్ల అంటారు. ఆ తర్వాత మొత్తం గోడ్రేజ్ ప్యాకెట్లు ఏమి ఉంటాయి. అందుకోసం అలా చెప్తారు అనమాట. ఇక్కడ కూడా పోతన ఎందుకు అంటే తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్కి అయిన పోయట్కి ప్రతీక అనమాట. పోతన విగ్రహం దగ్గర విరుగుడు అనేటటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి కల్చరల్ ఆర్గనైజేషన్ పేరు ఏంటిదంటే తెలంగాణ జాగృతి. విరుగుడు అనే పుస్తకం దేనిపైన రాయబడిందంటే మిలియన్ మార్చ్ ప్రోగ్రాం పైన. మిలియన్ మార్చ్ ప్రోగ్రాంలు ఏం చేశారు, సీమాంధ్రుల విగ్రహాలు విరగొట్టారు. ఇక్కడ కట్టమంచి రామలింగారెడ్డి గారిది అయితే తుక్కు తుక్కు చేశారు. చూశారు ఎప్పుడన్నా కట్టమంచి రామలింగారెడ్డి ఎందుకు ఆయన విరగొట్టారు? ఆంధ్ర యూనివర్సిటీలో అడ్మిషన్ ఇయ్యమంటే ఇయ్యలేదు కాబట్టి అనమాట. ఇది మనకి 2011లో జరిగినటువంటి ప్రోగ్రాం అనమాట. లాస్ట్ ప్రోగ్రామ్ 2012 ఏప్రిల్లో జరిగినటువంటిది అనమాట. 2012 ఏప్రిల్లో జరిగినటువంటి ప్రోగ్రామ్, ఏప్రిల్ 13, 14 తారీఖున ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర కవితక్క అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలి అని, అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది 2 రోజుల పాటు అనమాట. అసెంబ్లీలో దీక్ష చేయాలి అని, అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి ఆమరణ నిరాహార దీక్ష చేసింది 13th and 14th 2012లో అనమాట. అంబేద్కర్కి వారసులు మనం అందరం అని చెప్పారు. బిఎండబ్ల్యూ కార్లో తిరుగుతుంది, బిఎండబ్ల్యూ లేని వాళ్ళ ప్రతీక అంబేద్కర్ అనమాట. అంబేద్కర్ విగ్రహం ఎక్కడ పెట్టాలని చెప్పింది, అసెంబ్లీలో పెట్టాలని నిరాహార దీక్ష చేసినటువంటి పాస్ట్ అన్ టు డెత్ అబ్జర్వ్డ్ బై తెలంగాణ జాగృతి ఫౌండర్ కవిత ఎట్ ఇందిరా పార్క్ అనమాట. ఇందిరా పార్క్ ధర్నా చౌక్, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉద్యమం చేసింది అనమాట. ఎందుకు ఇప్పుడు ఇది ఇంపార్టెంట్? మన సెక్రటేరియట్ దగ్గర కూడా
అంబేద్కర్ పెద్ద విగ్రహం పెడుతున్నారు కదా, అందుకోసం ఇప్పుడు ఇది లైమ్ లైట్ లో ఉంది. అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ధర్నా చేసినటువంటి వాళ్ళు ఎవరు అని అడిగితే మనం తెలంగాణ జాగృతి అని చెప్పాలి. ఇలా తెలంగాణ జాగృతి ఏం చేసింది అన్నప్పుడు మన గ్రంథాలు మన పండుగలని రివైవ్ చేసింది, ముఖ్యంగా బతుకమ్మ పండుగకి విశేష ప్రాచుర్యం కల్పించింది. అలా అంతరించిపోయిన బతుకమ్మ పండుగ, ఊళ్ళల్లో బతుకమ్మ అంటే అంతకుముందు 2008 బిఫోర్ ఎవరో ముసలోళ్ళు ఊర్లలో వైశ్యాసు కంపల్సరీ ఆడేదన్నమాట, వాళ్ళు కంపల్సరీ ఏదో వాళ్ళ ఫెస్టివల్గా చూసేది. కానీ ఇప్పుడు మొత్తం ఎక్కడున్నది, ఊర్లో వచ్చిందంటే రామ 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 ఉయ్యాలో అనుకుంటా మొత్తం చెరువు కట్టకాడనే ఉన్నారు. ఉయ్యాలు చేసేది ఉయ్యాలు వస్తున్నాడు వేరే పనిడు వేరే పని అలా మొత్తం మీద ఫెస్టివల్కి ఒక కలర్ఫుల్గా దాన్ని పరిచర్యంలోకి తీసుకొచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఎవరంటే తెలంగాణ జాగృతి అనేటటువంటి ఆర్గనైజేషన్ ఉంది. ఇలా మనకి తెలంగాణ జాగృతి మీద క్వశ్చన్స్ వస్తే కల్చరల్ రినేజెన్స్ అనే టాపిక్లో ఇంతకుముందు తెలంగాణ హిస్టరీ సొసైటీ అనే ఆర్గనైజేషన్, ఇప్పుడు వచ్చింది తెలంగాణ జాగృతి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద తెలంగాణ జాగృతి ఏంటిది అన్నప్పుడు రీప్రింట్ ఒకటి, ప్రిజర్వేషన్ ఒకటి, అలాగే రినేజెన్స్ రివైవల్ ఆఫ్ ద తెలంగాణ ఫెస్టివల్స్ అన్నమాట. ఇంతకుముందు ఏంటి, తెలంగాణ చరిత్రని సరిదిద్దటం, శాతవాహనుల తొలి రాజధాని ఇక్కడే ఉందని చెప్పారు. వాళ్ళేమో హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోయారు, వీళ్ళేమో ఫెస్టివల్స్ మన మన ఇన్స్క్రిప్షన్స్ గురించి చెప్పారు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఆర్గనైజేషన్ పేరేం చెప్పినాం, తెలంగాణ ధూమ్ధామ్ అనమాట. తెలంగాణ ధూమ్ధామ్ మన కల్చర్లో భాగంగా ఏ అంశానికి ప్రాధాన్యతనిచ్చింది అంటే సాధారణంగా ధూమ్ధామ్ అంటే సింగింగ్ అండ్ డ్యాన్సింగ్ అనమాట, ధూమ్ధామ్ అంటే ఆట పాట, ఆట కావాలా పాట కావాలా అని అంటే ఆట పాట కావాలి అని అన్నారు అనమాట.